नमस्ते नमस्ते का इंटर पेटर ఆఫీస్ దగ్గర పెట్టవలసింది సార్ నమస్తే ప్రెసిడెంట్ సార్ నమస్తే అవసరం అన్న నమస్తే నమస్తే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ వచ్చావా నమస్తే అమ్మా నమస్తే అన్న నమస్తే ఏం బాబు నమస్తే ఆంటీ నమస్తే హలో నమస్తే ఏ లేరా ఏ రావాల్సింది కదా రా అరే సార్ వచ్చేయండి సార్ ఇలా వచ్చి సార్ నమస్తే ఫర్ మీ ఆ ఎందుకు రెగ్యులర్ కదా ఎంపీ ఇస్ మీ థ్యాంక్ యూ బోస్ గారు రండి కొంచెం ఏమైందంటే సార్ ఈ కోవిడ్ క్రైసిస్ లో పదే కూర్చోండి ఈ క్రైసిస్ లో ఏం చేస్తున్నారు బాడీని షిఫ్ట్ చేయడానికి 30,000 నుంచి 50,000 అక్కడ దాన సంస్కారాలకి 13,000 నుంచి పదిహేను వేలు 16,000 నోటికి ఏది వస్తే ఇప్పుడు రాజమండ్రిలో మొత్తం ఫ్రీ చేద్దాం ట్రాన్స్పోర్ట్ కానీ అక్కడ పొలాలు అక్కడ పర్సనల్ శాలరీస్ కూడా చేసి అది రోటరీ క్లబ్ వాళ్ళు అప్పుడు డొనేషన్స్తోనే కట్టారు పట్టణాలు మెయింటైన్ చేస్తా ఉన్నారు అది ఆయన కూడా ఫినాన్షియల్ బర్డెన్ లేకుండా ఎటువంటి న్యాయపేస చెల్లించకుండా ఏమైనా ఉంటే డొనేట్ చేసుకోవచ్చు పర్పస్ మనం మరి అన్యాయం అయిపోయింది ఫోన్ చేయడండి అది అందుకే నాకు దృష్టిలో పెట్టండి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి రామచంద్రపురం నుంచి అనపత్ర రావడానికి 15,000 అట అదే ఇప్పుడే ఫోన్ చేశారు కదా సబ్ కలెక్టర్ గారు చేశాను కదా ఇప్పుడే ఒక వెహికల్ కొన్నాను సార్ 9,00,000 మిగతా ఈ మన మార్చి వ్యాన్స్ ఉంటాయి కదా అవి సెకండ్ హ్యాండ్లో కొంటున్నాము 1,000 మొత్తం జిల్లా అంతా కవర్ చేసి మార్తి వ్యాన్ మార్తి వ్యాన్ దేని గురించి అది అది పేషెంట్ సార్ ఇది డెడ్ బాడీ ఇది అన్ని డెడ్ బాడీస్ ఓకే నేను ఇప్పుడు పేషెంట్ గురించి అది వేరే అంబులెన్స్ ట్రాన్సిస్టర్ లాస్ట్ జర్నీ లాస్ట్ సఫర్ అని మనం జీసస్ ప్రైజ్ అవుతాం కదా లాస్ట్ జర్నీ టు బి మోర్ మేక్ మోర్ కంఫర్టబుల్ అన్యాయం అయిపోయింది ఎలా అదే ఎమ్మెల్యే అదే చెప్తున్నారు కదా ఇంకా దానికి సొల్యూషన్ మనం పూనుకోపోతే అది రాదు గవర్నమెంట్ నుంచి తీసుకురావాలంటే ఇప్పుడు అయ్యే పని కాదు గవర్నమెంట్ లా హిస్టరీ కూడా మెయింటైన్ చేయలేదు అసలు ఇప్పుడు కేసులు కానీ గవర్నమెంట్ ఏమి చేయలేదు చేతులు ఎత్తేసారు సార్ చేయలేదు
ప్రజలు ప్రజలు ఏం చేసి ఒక వారం పోయిన తర్వాత చెప్తాను రిజిస్ట్రేషన్ మోర్ దాన్ 1000 పాయింట్స్ ఇక్కడ ఒక మామూలుగా అయితే 12,000 రాయవారం ఇంకా అది ఇది లేదు మొత్తం కొవ్వునైనా ఇక్కడైనా అని మొత్తం ఫ్రీ చేస్తాం మామూలు 3-4 డేస్ అయితే కుర్చీలు కూర్చోవడం వాడిపోతారు మన ఇక్కడ గండేపల్లి సెక్రెట్ రిలే సెక్రెట్ థర్డ్ డేస్ నుంచి ఫీవర్ ఉన్న ఫోర్త్ డే పక్క వాళ్ళకి చాలా కేసులు ఉన్నాయి చిన్న విలేజ్లో 100 కేసులు ఉంటున్నాయి నేను నారాయణ ఫోన్ చేసి బాధపడ్డాను పొద్దున్న నాతో ఎంపీగారితో దృష్టిలో పెట్టి ఆల్రెడీ బాగుంది చెప్పమన్నాను నేను అనపతి ఎమ్మెల్యే గారు చెప్పాను కదా బాండింగ్ చెప్పాను మా ఇద్దరు కూడా ఫోన్ చేసి కదా డాక్టర్ గారు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీ మధ్యన రాజమండ్రిలో ఈ వార్డ్స్ పర్యటన మార్గంలో కూడా ఉన్నప్పుడు ఐదు 8 ఊళ్ళు ఉంటే 8 అయిపోతాయి ఎడ్యుకేషన్ డొనేషన్ సార్ క్రికెట్ డే డెత్ తెలుసుకున్న ఉన్నాడు తెలియని బోల్డ్ అని ఉన్నాడు సార్ అదండి గవర్నమెంట్ హాస్పిటల్లో అఫీషియల్ వస్తాయి సార్ స్పెషల్ డ్రైవ్ అంటే ఏదైనా ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తారు ఇప్పుడు రైల్వే స్టేషన్ బస్ కాంప్లెక్స్ అట్లాగే ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తారు విలేజెస్కి స్పెషల్ డ్రైవ్ ఉండదు విలేజ్లకి అక్కడ ఏదైతే ఉందో అక్కడే ఏది మనకి హెల్త్ సెంటర్స్ కానీ లేకపోతే సచివాలయం సెంటర్స్ కానీ అక్కడ ఉన్నాయి కదా పిహెచ్సిలు మొత్తం అందరికీనా అది పెట్టేస్తాము మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం కడియాని మండలానికి ఎన్ని పెట్టారు మొన్న సండే ఎవరికి లేదు రాజమండ్రి కూడా దేనికి మేడం గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు మనకి వ్యాక్సినేషన్స్ కడియం మండలి ఎట్లా పెడుతున్నాం మనము ఓకే కాదు ఇప్పుడు నాట్ ఈవెన్ 50 అనే తీసుకుంటాం నాట్ ఈవెన్ 50 కూడా అవ్వట్లేదు అంట కడియంలో అట్లా కాదు ఇప్పుడు మన మండల్ మొత్తం 80,000 పాపులేషన్ ఉన్నారండి మనం మండల్ మొత్తానికి ఒక చోట చేస్తున్నామంట అట్లా కాదు కదా కనీసం ఒక 4 సెంటర్స్ అయినా పెట్టండి
ఎవరు కీర్తి గారిక అప్పుడే చెప్తాను నేను. ఇప్పుడు మొత్తం మన జిల్లాకి ఎన్ని వ్యాక్సిన్స్ వస్తున్నాయండి పర్ డే? ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాత ఒక రకమైన ఇది వచ్చిందండి, 20,000 3,000 స్టార్ట్ 6,000 మామూలు పేషెంట్ కింద కోవిడ్ పేషెంట్ కింద. ఈ మాట్లాడిన మూడో రోజులు ఎవరికి తెలియదండి. నేను మొదలు మాట్లాడి కైలాసం పొలం సార్ మన డివిజన్కి ఎంత వస్తుంది చెప్పండి. పొలం ఖర్చు అని చెప్పి 3,000 వేస్తున్నారు. అది టన్ 1,500 వస్తున్నాయి. మరి ఎక్కడ చేస్తున్నారు 3,000? లేదు, మీరు ఒకసారి నాకు ఓల్డ్ రికార్డ్ తీసి నాకు ఒకసారి అప్డేట్ చేయండి. ఇప్పుడే నేను వారికి కూడా చెప్తాను, కీర్తి గారు కూడా. మూడు వేలు ఇస్తున్నారండి కదయ్యా, అంటే ఇప్పుడు వస్తే స్టాక్స్ వచ్చినాయి వెంటనే బాబు. నేను ఫాస్టింగ్లో నేను మర్చిపోయాను. ఏంటంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్ అయినాయి, మూడో నాలుగు ఉన్నాయి సార్. బయట నుంచి వచ్చే 10-15 ఉన్నాయి, ఇతర చుట్టుపక్కల నుంచి వచ్చే 10 వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడైతే నేను నిన్న ఈరోజు మార్నింగ్ పోయిన క్యూ ఉందండి రోడ్డు మీద. అక్కడే మీకు వెరీ వల్నరబుల్ కండిషన్ అండి, అక్కడే మీకు పాజిటివ్లు అయిపోతాయి, ఒకటి మీద ఒకటి ఎక్కేస్తుంటే వెహికల్ కనుక దింపేసి వెళ్ళిపోతుంది. ఎవరెవరో తెలియదని వెహికల్ మీద ఉంచమంటారు, తీసుకెళ్లే వరకు, లోపలికి దింపే వరకు, ఖాళీ వరకు వెహికల్ మీద ఉంచమంటారు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమైతుందంటే అండి, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆ మందు పనిచేయడానికి కనీస పక్షాన్ని 15-20 రోజులు పడుతుంది. ఈ లోపల సీరియస్ కండిషన్ అక్కడ లైన్లోనే పాజిటివ్లు అయిపోతున్నారు, ఒకటి మీద ఒకటి ఎక్కేస్తుంటే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.